కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం మాచుపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో శాంతినగర్ నుండి మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బచ్చాల చెంగల్రాయుడు ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. మాచుపల్లె తెలుగుదేశం పార్టీ నాయకులు పిచ్చిరెడ్డి, అసెంబ్లీ వాణిజ్యాధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి, శ్రీరామనాయుడు తదితర మాచుపల్లె తెలుగుదేశం నాయకులు సాల్వతో సత్కరించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు కరపత్రాలు పంచుతూ నిత్యావసర వస్తువులపై గ్యాస్ ధరలపై గత ప్రభుత్వంలో 5 రూపాయలకే నిరుపేద ప్రజలకు కడుపు నిండా అన్న క్యాంటీన్ల ద్వారా భోజనం పెట్టేవారని, వారి కడుపు కొట్టారని, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆడపడుషులకు పసుపు కుంకుమ కింద నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మహిళలకు ప్రతి ఇంటికి 10,000 ఇచ్చేవారని, రంజాన్ తోఫా మైనార్టీ సోదరులకు రంజాన్ పండుగ సందర్భంగా ప్రతి ఇంట్లో పండుగ జరుపుకునే విధంగా, అలాగే సంక్రాంతి కానుకగా ఇచ్చేవారని, ఇప్పుడు అవన్నీ కనుమరుగైపోయాయన్నారు. కందిపప్పు, చింతపండు, ఉప్పు, పప్పు కొనే పరిస్థితులు లేదని మహిళలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా సిద్ధవటం మండలం ఎస్ఐ తులసి నాగప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని పెరిగిపోయాయి సార్. సైన్ ఎప్పటికో ఫోటో తెచ్చుకోండి.
కండువాలి కప్పి మళ్ళీ గ్రూప్ ఫోటో కావాలి తీసుకోండి. జరిగిల్ల సార్ 360 వచ్చింది నెల వచ్చారు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు సంక్రాంతి పండుగకు ఎన్ని వస్తువులు ఇచ్చినాడు? బెలం పాయసం చేస్తున్నావా? పసుపు కుంకుమ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. ఈయన ఇచ్చాడా? ఏం కరెంటు బిల్లు 2 నెలలకు 300 వచ్చినాయి, నెలకు 450. 2 నెలలకు ఓట్లు అయితే తగ్గిస్తామా? ఓట్లు వేయాలా? నమస్కారం. ఈరోజు బాధుడే బాధుడు కార్యక్రమం సిద్ధవటం మండలం మాచుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో మండల అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో పార్లమెంటు పదాధికారులు మండల పదాధికారులు అందరి సమక్షంలో ఈ కార్యక్రమం నిర్విజయంగా జరుగుతున్నది. ఇందులో ముఖ్యంగా పేద ప్రజానీకం, సామాన్య ప్రజానీకం, రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులంతా వాళ్ళు పోసగుచ్చినట్టు వెలుగుచ్చు అందరికీ మరిగినట్టు రేట్ల గురించి, నిత్యావసర వస్తువులు కానీ, గ్యాస్ ధరలు కానీ, కరెంట్ ఛార్జీలు కానీ, బస్ ఛార్జీలు కానీ, సిమెంట్ ఛార్జీలు కానీ, రైతులకు ఎరువుల రేట్లు కానీ అన్నీ విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ 3 నెలల్లో ఆకాశాన్ని అంటినాయి. గతంలో సంచు జోబిలో డబ్బు పెట్టుకొని సంచులో సామాన్లు తెచ్చుకునే వాళ్ళం, ఇప్పుడు సంచులో డబ్బు పెట్టుకొని జోబిలో కూరగాయలు తెచ్చుకునే పరిస్థితి ఉందని చెప్పేసి వాళ్ళంతా చెప్తూ ఉంటే, వాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎంత శిక్ష అనుభవిస్తున్నారో, యావత్ ప్రజానీకానికంతా ఆంధ్రప్రదేశ్ మీద ఉన్నటువంటి అసహ్యాన్ని గురించి వాళ్ళు చెప్తూ ఉంటే మాకే ఆశ్చర్యం వేస్తున్నారు. ఈ రోజుకి కూడా ఒక్కడు కాదు, ఈ రోజు ఉన్న రేటు రేపు లేదు. పోయిన నెలలో 1100 గ్యాసు, ఈ నెలలో 1160, రేపు నెలలో 1200, ఈ మాదిరి పెంచుకుంటూ పోతూ ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు 399 పవర్ ఈ గ్యాస్ ఇస్తే మళ్ళీ దాన్ని 550 చేసినప్పుడు 150 రూపాయలు తిరిగి సబ్సిడీ మన బ్యాంకీ ఖాతాలో పడింది వాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని మేము గుర్తుపెట్టుకొని, వాళ్ళు అంతగా గుర్తుపెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని తలుచుకుంటున్నారంటే ఏదో పొరపాటు జరిగింది, ఇంకా అలాంటి పొరపాటు జరగనివ్వనని చెప్పేసి వాళ్ళు ఘంటాపథంగా చెప్తూ ఉంటే ఒక్కటే ఒకటి అర్థమైపోయింది. వచ్చేది చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, మళ్ళీ పేద ప్రజానీకానికి అందుబాటులోకి అన్నీ తెస్తాం. పాపం ఈరోజు ఆదివారం, ముందు దొరకటం లేదంట, దొరికినా కూడా 200 నుంచి 250 రూపాయలు అంట. ఒక ఆయన చెప్తున్నాడు, అయ్యా ఆదివారం అన్న ముందు 250 రూపాయల నుంచి, మొన్నటిదాకా 150 అమ్ముతా ఉన్నారు, ఈరోజే 200 రూపాయలకు అమ్ముతున్నారని చెప్పేసి మందు బాధ అంతా ఇంత కాదని చెప్పేసి ఆ మందు ప్రేమికులు కూడా చెప్తున్నారు. 1, 2, 3 కాదు, అన్నీ పెరిగిపోయినాయి. ఇక్కడ దుష్టరాష్ట్ర పాలన జరుగుతున్నది, దుశ్శాసనంతా రాజ్యాన్ని వెళ్తున్నారు. నిన్న గోరంట మాధవ్ చేసినటువంటి దుశ్చర్య మీకు తెలుసు, ఆయన ఉడలిప్పేసి అర్ధగంట సాలం మాజీ మంత్రులు గంట అరగంట పావు గంట రమ్మంటే ఆయన పేరు ఏం పేరు అంతా